నమస్కారం అండి. నమస్తే. కేసులు ఏమన్నా పెట్టడానికి వచ్చారా? లేదమ్మా, పన్ను వసూలు చేయడానికి వచ్చారు. ఇయర్ ఎలా సంపాదించారు? అబ్బా సూపర్ అండి. అబ్బా సాయిరామ్, అందులో నుంచి మీరు కట్టాల్సిన ట్యాక్సులు పక్కన పెట్టి తీసుకోండి. మరి రోడ్ ట్యాక్స్ అందులోనే కదండి. రోడ్లు 2-3 సార్లు వేసాం కదయ్యా, ఆ డబ్బులు పక్కన పెట్టు. మీకు కరెంట్ ఎవరు ఇప్పిస్తున్నారు? మీరు. నీళ్ళు ఎవరు ఇప్పిస్తున్నారు? మీరు. సంక్షేమ పథకాలు ఎవరు ఇప్పిస్తున్నారు? మీరే. సరే మొత్తం లాగేసుకున్నారు. నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుని కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. ఇలారా ఇలారా ఇలా కూర్చో చెప్తాను, ఇందులో మీ డబ్బు కూడా ఉంది. మీకు సగం, నాకు సగం. పోలారు బాబు, ఇవ్వండి మిగిలి. రేషన్ బియ్యం మీ ఇంటికి తెచ్చి ఇచ్చారు కదా, అది సర్వీస్ కదండి. మరి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. ఇలా తిరిగమ్మా, రేషన్ బండి మెయింటెనెన్స్ కి, డీజిల్ కి, వాలంటీర్లకి, ఆశా వర్కర్లకి, మా పార్టీ పబ్లిసిటీకి. జనం డబ్బుతో పబ్లిసిటీనా? ఏపీలో అంతే. మొత్తం ఎంత అయింది? చాలానే అయింది. అలా చూస్తావేంటి, డబ్బులు తక్కువయ్యాయి. పర్వాలేదులే, తర్వాత ఇద్దరు గాని మీరెక్కడికి పోతారు? ఇదిగో ఈ ఇయర్ సంక్షేమ పథకం డబ్బులు, సంతోషపడకు, అవి కూడా తీసుకుంటాం. ఇలా అయితే నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు రారా? ఢిల్లీలో ఒక పెద్ద ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. ట్యాక్సులు కట్టండి, అభివృద్ధి ఆశించకండి.